హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఇవాళ నేను మీకు ఒక రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి. అదే కొబ్బరి పాల దోశ. కొబ్బరి పాల దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేశాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపోయేలా తీసుకుంటున్నాను. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బేస్ చేసి క్వాంటిటీ తీసుకోండి. సో నేను ఇక్కడ 4 మెంబర్స్కి తీసుకుంటున్నాను. అలాగే పసుపు, వంట సోడా అంటాం కదండి, వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, నేను ఎంత తినగలుగుతారో అంత క్వాంటిటీ సాల్ట్ తీసుకోండి. అలాగే మనం పచ్చి టెంకాయ నీళ్ళు తాగుతాం కదండి, ఆ టెంకాయ కొబ్బరిది, నేత కొబ్బరి అంటాం కదా మనము, ఆ లేత కొబ్బరి అండి. ఆ కొబ్బరి నేను ఒక టెంకాయ కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఆనియన్ అండి, ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియను, సన్నగా తరిగి పట్టుకున్న కొత్తిమీర, ఇవి రెండు ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు కదా, సో నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి, పచ్చిమిర్చి నీళ్ళు హాఫ్ కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి మొత్తం సాల్ట్, వంట సోడా, పసుపు అంతా వేసేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 2 రౌండ్స్ వేసి ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోండి అంతే. తర్వాత దోశపిండి ఉంటుంది కదండి, దోశపిండిలో కొంచెం జీలకర్ర, జీలకర్ర దేంట్లోకైనా బాగుంటుందండి, ఇందులోకి కాదు, జీర్ణానికి మంచిది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ మొత్తం, ఈ కొబ్బరిపాల పేస్ట్ మొత్తం దోశపిండిలో అంతా కలిసిపోయేలా ఒకసారి మొత్తం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుంటే ఎక్కడే కన్నా వైట్ దోశపిండి కనిపించకుండా ఎల్లోయిష్గా మారిపోయేంత వరకు కలిపి పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకి దోశపిండి రెడీ అయిపోయిందండి, కొబ్బరిపాల దోశ వేసుకోవడానికి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని, పాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ స్ప్రింక్ చేసుకోండి. ఆయిల్ స్ప్రింక్ చేసిన తర్వాత మామూలు కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా దోశ వేస్తుంది కదండి మనము, అలాగే దోశ వేసేసి పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఆయిల్ స్ప్రింక్ చేసుకొని ఒక లిడ్ పెట్టేసుకోండి. ఒక మూత పెట్టుకుంటే దోశ బాగా ఉడుకుతుందండి, ఇదే కాదు ఏ దోశ అయినా సరే బాగా వస్తుందండి. సో ఇలా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. వచ్చేస్తుందండి దోశ ఫైనల్గా. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఆనియన్, మనం ఇందాక కట్ చేసి పట్టుకున్నాం కదండి ఆనియన్, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కూడా మీకు ఇష్టం ఉంటే కర్రీ కూడా ఏదైనా రెడ్ చట్నీ వేసుకొని తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.